ఇంకా మిడ్ డే ఉన్న హైలైట్స్కి వెళ్తే కేరళ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది మావోయిస్టుల మీద. మావోయిస్ట్ భావజాలాన్ని కానీ ఆకర్షించడం అనేది తప్పు కాదు, మావోయిస్ట్ భావజాలాన్ని ఆకర్షించేటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా తప్పు అంటూ కేరళ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. 2014లో దీని మీద సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సమర్థిస్తూ ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పును చెప్పింది. సో రాబోయేటువంటి రోజుల్లో మావోయిస్టులు కానీ మావోయిస్ట్ భావజాలాన్ని కానీ నమ్మేటువంటి వాళ్ళు, విశ్వసించే వాళ్ళను నేరస్తులుగా చూడటానికి లేదు అంటూ కేరళ హైకోర్టు చాలా క్లియర్గా తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో పోలీసులకు కూడా 1,00,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అమలయ్యేటువంటి అవకాశం ఉందా? దీన్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మావోయిస్టులు కానీ మావోయిస్ట్ భావజాలాన్ని కానీ విశ్వసించేటువంటి వాళ్ళు కానీ లేదంటే మావోయిస్ట్ సానుభూతి పరులు కానీ ఇక నుంచి పోలీసులు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదా అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రముఖ అడ్వకేట్ అలాగే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాది విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే. కేరళ హైకోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది, ఇది దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉందా? చెప్పండి సార్. సార్ విజయ్ కుమార్ గారు, బాలకృష్ణ అనేటువంటి ఒక మావోయిస్ట్ సానుభూతి పరుని 2014లో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో మావోయిస్ట్ భావజాలం ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయడానికి లేదు, మావోయిస్టులు కానీ లేదంటే మావోయిస్ట్ భావజాలం కలిగినటువంటి వాళ్ళని కానీ నేరస్తులుగా పరిగణించడానికి లేదు అని కేరళ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని బేస్ చేసుకుని దేశంలో ఎక్కడా కూడా ఇక నుంచి మావోయిస్టులు కానీ మావోయిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని కానీ అరెస్ట్ చేయడానికి లేదా పోలీసులు? కేరళ గవర్నమెంట్ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాంట్లో పూర్తిగా సపోర్ట్ అవ్వడానికి లేదండి. ఎందుకంటే ఏదే కానీ నమ్మడం వేరు, నమ్మి దాన్ని ఆచరించడం వేరు. కేవలం ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రం తప్పు కాదు, దాని ఆధారంగా పని చేసినప్పుడే తప్పు అవుతుంది. భావజాలం, ఆ భావజాలంతో నేర ప్రభుత్వాన్ని నేరం చేయడం ఏదైతే ఉందో డెమోక్రటిక్ కంట్రీలో దాన్ని అక్సెప్టెన్స్ చేయడానికి వీల్లేదు. కేవలం ఒక పుస్తకం దగ్గర ఉంది, ఆ పుస్తకాన్ని చదవడం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మన మీరు నేను భావజాలం నమ్మం, నమ్మకపోయిన వాడు అసలు ఏంతో చదవాలి, మనం పుస్తకం చదువుతున్నాం, చదువుతుంటే నువ్వు మావోయిస్టు అని చెప్పేసి తీసుకుపోయి దాన్ని తెరసాలో బంధిస్తామంటే తప్పు కదా. ఆ క్రమంలో చెప్పబడింద తప్ప మావోయిజము తప్పు కరెక్ట్ అని వాళ్ళు చెప్పడం లేదు. ఒకటి చాలా క్లియర్ గా విజయ్ కుమార్ గారు ఈ తీర్పులో ఏం చెప్పారంటే మావోయిస్టులు లేదంటే మావోయిజం భావజాలను నమ్మేటువంటి వాళ్ళు నేరస్తులు కాదు అని చెప్పింది. పైగా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత దేశంలో మొత్తం కూడా ఇక నుంచి ఎవరైతే భావజాలను నమ్ముతూ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉండవంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా నిషేధిత సంస్థలు, ఆల్రెడీ నిషేధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి సంస్థలు. ఈ సంస్థల భావజాలాన్ని నమ్మవచ్చు అని హైకోర్టు సూచించినటువంటి క్రమంలో ఇది సమాజంలో కొంత ఆలోచింప చేసేటువంటి అంశంగా కనిపించట్లేదా? అదే సార్, నేను విషయం చెప్పేది నమ్మడము నమ్మకపోవడం అనేది అది నీ వ్యక్తిగత విషయం. నీ మనసులో కూడా మీరు ఏమి నమ్ముతున్నారు ఏమి నమ్మతలేదు అనేది అది బయట ప్రపంచానికి అవసరం లేదు. కానీ ఇది నమ్మినటువంటి దాన్ని మీద ఆచరణలో పెట్టడం ఏదైతే ఉందో అది తప్పు. కేవలం నమ్మడం మాత్రం చేస్తే అది నీ మనసులో పడుతున్న ఒక విషయాన్ని తప్పు అనుకోవచ్చు, దాన్ని తప్పు అనుకోకపోవచ్చు. దట్ ఈస్ టోటల్లీ యువర్ పర్సనల్. కానీ ఏదైతే నిషేధించబడినటువంటి సిద్ధాంతాల ఆధారంగా ఆచరణకు ప్రయత్నం చేస్తే అది మాత్రమే తప్పు అయితే. ఇప్పుడు నమ్మడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. ఆచరణ ద్వారా దాన్ని క్రమంలో దాన్ని యాక్ట్ లో పెట్టడం వేరు, దాన్ని రూపకల్పనలో పని చేయడం వేరు. పని ఆ భావాన్ని నమ్మి నువ్వు పని చేస్తున్నావు అనుకోండి, పని చేసినప్పుడు అది తప్పకుండా అప్పించాలి. కాదు, నిషేధిత సంస్థలు ఉన్నప్పుడు ఒకటి విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మనం చూసాం, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి దాదాపుగా అంటే అది ఉగ్రవాదులకు సంబంధించి, ఇది తీవ్రవాదులకు సంబంధించినటువంటి అంశం. ఇవన్నీ కూడా నిషేధితమైనటువంటి సంస్థలు, వాటి భావజాలాన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఆ భావజాలం ఉన్నటువంటి పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకుని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఒక సున్నితమైనటువంటి అంశం ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కనుక మనం గమనిస్తే ఇక నుంచి ఆ భావజాలను చదువుకోవడం కానీ లేదా ఇక నుంచి ఆ భావజాలను విశ్వసించడం కానీ నమ్మడం కానీ మీరు అన్నట్టు ఒకవేళ ఆచరించకపోవచ్చు, కానీ వాటిని బహిరంగంగా భావజాలాన్ని ప్రచారం చేసుకునేటువంటి వెసులుబాటు ఇచ్చినట్టేనా ఈ తీర్పు ద్వారా? కేవలం నమ్మడము ఒక పుస్తకం కలిగి ఉండడము తప్పు కాదు, కానీ ఆ భావజాలాన్ని ప్రజల్లో బట్టి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడము, ప్రజల్లో బట్టి దాన్ని పబ్లిసిటీ చేయడం అవుతుందో దట్ ఈజ్ అన్ అఫెన్స్. ఆ భావజాలానికి అనుగుణంగా పని చేయడము అఫెన్స్ అవుతుంది.
అదే ఒకటి కేవలం ఒక విషయాన్ని నమ్మడము నమ్మకపోవడం అనేది వ్యక్తిగత విషయం. దాని వ్యక్తిగత విషయాన్ని దాని ఆచరణలో పడి తీసుకురావడం జరుగుతుందో అది తప్పు. నీ ఇంటి నీ పుస్తకం చదివితే తప్పు లేదు. ఆ పుస్తకాన్ని పక్కవాడితో చదివించడానికి ప్రయత్నం చేయడం ఏతుందో, ఆ భావజాలాన్ని మీరు ఆచరణ పెట్టండి అని చెప్పేసి వాళ్ళని చెప్పడం ఏతుందో, దట్ ఈజ్ ఎన్ అఫెన్స్. అది ప్రోహిబించబడ్డది. భావజాలాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ కూడా జై అంటున్నారు. పాకిస్తాన్ జై అన్నాను వాడిని మనసులో ఉంటే వేరే విషయం, కానీ దాన్ని బయటకు వచ్చేసి పాకిస్తాన్ జై హిందుస్థాన్ నై అన్నప్పుడే అది అఫెన్స్ అవుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు వాడు పాకిస్తాన్ అనుకుంటాడా, ఇంకేమనుకుంటాడా, ఏమనుకున్నా పర్లేదు. కానీ ఆ భావజాలాన్ని బయట వ్యతిరేకించి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏదోందో దాన్ని మనం తప్పకూడదు. ఒకటి, ఇక నుంచి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇక నుంచి ఎక్కడ కూడా మావోయిస్టు సానుభూతి పనులను పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదా? కేవలం ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్పుగానే మనం చూడాలా? అదే సార్, మీరు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇంటర్ప్రిటేషన్ లో మనం కొంచెం తప్పు కొడుతున్నామని అనిపిస్తుంది. ఎందుకంటే కేరళ జడ్జిమెంట్ చెప్పింది అంటే కేవలం సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రం నాట్ ఎన్ అఫెన్స్ అంటుంది. కానీ ఆచరణ చేస్తే అది తప్పు కాదు అని చెప్పలేదు. దాన్ని ఆచరణ పెట్టడం తప్పు, ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేయడం తప్పు, దాని ఆధారంగా పనిచేయడం తప్పు. దాన్ని తప్పు పట్టలేదు. అట్లా చేస్తే తప్పు అని తప్పు కాదని అనలేదు. కేవలం భావజాలాన్ని నమ్మడము నమ్మకపోవడం అనేది అది వ్యక్తిగతమైన విషయం కాబట్టి అది కేవలం మాత్రమే అరెస్ట్ చేయొద్దు అని చెప్పినారు. కానీ దాన్ని ఆచరణ చేయడానికి లేదా పబ్లిసిటీ చేసి దాన్ని పుస్తకాలు పబ్లిష్ చేసి ఆ పబ్లిష్ తీసుకొని పబ్లిక్ పంచడానికి ప్రయత్నం చేస్తే అది తప్పు కాదని అనలేదు. కేవలం అందులో ఒక వ్యక్తి దగ్గర ఒక పుస్తకం దొరికింది, దొరికినంత వరకు ఆయన ఏదో నమ్మినంత మాత్రం అది అఫెన్స్ కాదని మాత్రమే చెప్పబడ్డది. దాన్ని మనం రాంగ్ ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు. విజయ్ కుమార్ గారు, ఇన్ కేసు ఏపీలోనో తెలంగాణలో లేదా ఇతర రాష్ట్రాల్లో జరిగితే గనక ఈ తీర్పుని బేస్ చేసుకొని ఈ తీర్పును కోర్ట్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉందా? సార్, నాకు కొంచెం మ్యాటర్ పిలుస్తుంది సార్, అర్జెంట్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విశ్లేషణ అందించినందుకు. కేరళ హైకోర్టు మాత్రం సంచలన తీర్పు ఇచ్చింది. మావోయిస్టు సానుభూతి పనులు కానీ లేదంటే మావోయిస్టు భావజాలాన్ని కానీ వ్యతిరేకించడానికి అవసరం లేదు, వాళ్ళని నేరస్తులుగా కూడా పరిగణించడానికి లేదని సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది కేరళ రాష్ట్రం వరకే ఇప్పుడు పరిమితం అవుతుందా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అనుభవాన్ని చూడాల్సి వస్తుందా? ఒకవేళ అదే జరిగితే గనక ఇక నుంచి పోలీసులు మావోయిస్టు సానుభూతి పనులు కానీ మావోయిస్టుల్ని కానీ అరెస్ట్ చేసేటువంటి విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ అనేటువంటి మావోయిస్టు సానుభూతి పనులను కేరళ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి క్రమంలో వాళ్లకు 100,000 రూపాయల జరిమానా విధిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పినటువంటి క్రమంలో ఈ తీర్పు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడాలి. ఇక మరో అంశం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.